వెల్కమ్ టు వేమన పద్యాలు ఎపిసోడ్ 18 అండి. ముందుగా మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఎపిసోడ్ స్టార్ట్ చేస్తున్నానండి. నా 17 ఎపిసోడ్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఈరోజు 18th ఎపిసోడ్లో రెండు పద్యాలు, వాటి మీనింగ్స్ కూడా చెప్పుకుందాం. దానికంటే ముందుగా తేజ్ తను నేర్చుకున్న పద్యం ఒకటి చెప్తానంటున్నాడండి, విందామా? అనగా అనగా రాగం అతిశయమవును, తినగ తినగ మేము తీయగనుండును, సాధమనున పనులు సమకూర ధరలోన విశ్వదాభిరామ వినోయమ. వెరీ గుడ్ తేజ్, సూపర్, బాగా చెప్పావు కదా. ఈరోజు రెండు పద్యాలు చెప్పుకుందామా? సరే, నేను ఫస్ట్ చెప్తాను, తర్వాత రిపీట్ చేయను కూడా. ఫస్ట్ పద్యం చెప్పుకుందామా? నీచ గుణములెల్లా నిర్మూలమై పోవు, కొదవలేదు సుజన గోష్ఠి వలన గంధ మలదమేని కంపడగిన ఎట్లు విశ్వదాభిరామ వినురవేమ. ఏమంటున్నారంటే, వేమన కవి గారి పద్యంలో ఇప్పుడు శరీరానికి అంటే బాడీకి చందనం అంటే ఏంటి, గంధం స్మెల్ బాగా వస్తుంది అనమాట. మంచి స్మెల్ వస్తుంది ఈ బాడీకి. గంధం అప్లై చేసుకుంటే అంటే గంధం రాసుకుంటే ఎంత మంచి స్మెల్ వస్తుందో, బాగా స్మెల్ వస్తుంది కదా, మంచి వాసన వస్తుంది అనమాట గంధం రాసుకుంటే. అది మన శరీరం మీద ఉన్న బ్యాడ్ స్మెల్ అంతా కూడా పోతుంది గంధం అప్లై చేసుకుంటే. ఏమన్ కవి గారు ఏమంటున్నారంటే, ఎట్లయితే మనం గంధం శరీరానికి రాసుకుంటే మన శరీరం మీద ఉన్న బ్యాడ్ స్మెల్ అంతా పోతుందో, అట్లాగే మంచి సుజన గోష్ఠి అంటే మంచి మాటలు వింటాం, మంచిగా మాట్లాడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాలుగు మంచి మాటలు వింటే దానివల్ల మనకేంటి మంచి జరుగుతుంది అంటున్నారు. మంచి చెప్పేవాళ్ళు ఉండాలి కదా ఎప్పుడు. మంచి చెప్పేవాళ్ళు ఉంటే ఏంటంటే, ఆ మంచి వాళ్ళు ఏంటంటే మనలో ఏమన్నా బ్యాడ్ థాట్స్ ఏమన్నా ఉన్నా సరే అవన్నీ కూడా పోతాయి. వాళ్ళు చెప్తూ ఉంటారనమాట, మంచిది ఇట్లా ఉండకూడదు, అలా మంచి మాటలు వింటాం వల్ల ఏంటంటే మనలో ఉన్న చెడు గుణాలన్నీ కూడా పోతాయి అంటున్నారు ఏమన్ కవి గారు. అర్థమైందా? అందుకని ఏం చేయాలంటున్నారు ఆయన, ఎప్పుడు కూడా మంచి వాళ్ళ దగ్గరికే వెళ్ళాలి. మంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మంచి మాటలు వింటా, వాళ్ళు మంచి చెప్తూ ఉంటారు కదా అవన్నీ వింటూ ఉండాలి. అర్థమైందా? ఎప్పుడు కూడా మంచి వాళ్ళతోనే మనం ఉండాలి అని, ఫ్రెండ్షిప్ చేసుకోవాలి. సాంగత్యం అంటే వాళ్ళు మంచి వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేసుకుంటూ ఉంటే మనలోని చెడంతా పోయి మనలో కూడా మంచి పెరుగుతుంది. ఓకే, అది ఫస్ట్ పద్యం ఒక మీనింగ్. అర్థమైందా? సెకండ్ పద్యం చెప్పుకుందామా? నేను చెప్పాక రిపీట్ చేయి. పూజ కన్నా నెంచ బుద్ధి నిదానంబు మాట కన్నా నెంచ మనసు దృఢము కులము కన్నా నెంచ గుణము ప్రధానంబు స్వదాభిరామ వినురవేమ. సో వేమన పద్యాలు అన్నీ కూడా చాలా మంచి మీనింగ్స్ ఉన్న పద్యాలు. ఈ పద్యంలో కూడా చాలా మంచి మీనింగ్ ఉంది. ఏమంటున్నారు వేమన కవి గారు ఈ పద్యంలో, పూజ కన్నా అంటే పూజ ఎవరికి చేస్తాం మనం, ఎవరికి పూజ చేస్తాం, దేవుడికి. దేవుడి పూజల కంటే కూడా ఏంటి ముఖ్యం అంటున్నారు, ఏంటి ప్రధానం అంటున్నారు, మనసు నిర్మలంగా నిశ్చలంగా ఉండాలంటున్నారు. అంటే మనసు మంచిగా ఉండాలి, మనసు నిశ్చలంగా ఉండాలి, దేని మీదకి మరలకూడదు. ఒకటి అనుకుని మనం దాని మీద కాన్సన్ట్రేషన్ అనమాట. ఇప్పుడు దేవుణ్ణి ఉన్నే వెళ్ళి అక్కడ పటాల ముందు నుంచి పూజిస్తా, మనసులో ఏదో తలుచుకుంటా ఏదో ఆలోచిస్తూ ఉంటే అది పూజ కాదు. ఓకే, అర్థమైందా? మనసు కూడా నిశ్చలంగా ఉండాలి, కదలకుండా మనసు. అట్లాగే దేవుడి మీద దృష్టి ఉంచాలి, తర్వాత మనసు నిర్మలంగా ఉండాలి, మంచిగా ఉండాలి. సో ఇవి రెండు ఉన్నాయనుకో, నువ్వు పూజ చేసినా చేయకపోయినా మనసులో దేవుణ్ణి తలుచుకుంటే నిశ్చలంగా నిర్మలంగా నిశ్చలంగా అలా దేవుణ్ణి తలుచుకుంటే చాలు అంటున్నారు వేమనకవి. అర్థమైందా? నువ్వు గంటలు పూజ చేస్తా అక్కడ ఉండి మనసులో మాత్రం ఏమేమిటో ఆలోచిస్తూ ఉన్నావు అనుకో, ఉపయోగం లేదు ఆ పూజ. అర్థమైందా? నిశ్చలంగా ఉండాలి మనసు.
తర్వాత ఇంకేం చెప్తున్నారు, మాట కన్నా నెంచం మనసు దృఢము అంటున్నారు. మాట కన్నా కూడా మనసు ముఖ్యం అంటున్నారు. ఇప్పుడు పైకి మెత్తగా మంచిగా మాట్లాడి లోపల మనసులో అన్ని బ్యాడ్ థాట్స్ ఉన్నాయనుకో, వాళ్ళు చాలా డేంజరస్. అర్థమైందా? సో మాటలతో కాదు, నువ్వు మనసులో మంచిగా ఆలోచించాలి. ఓకే, మనసు మంచిగా ఉండాలి, మనసు నిర్మలంగా దృఢంగా ఉండాలి, గట్టిగా ఉండాలి. ఓకే, చెడు ఆలోచనలు ఉండకూడదు. అలాగే ఏమంటున్నారు, కులము కన్నా గుణము ముఖ్యం అంటున్నారు. ఇప్పుడు కులం కాదు, ఇప్పుడు నేను ఈ కులంలో పుట్టాను, నేను ఆ కులంలో పుట్టానని గొప్పగా చెప్పుకోవటం కాదు, దానివల్ల ఉపయోగం లేదు. వ్యక్తి అంటే మనిషి యొక్క గుణం ముఖ్యం అంటున్నారు వేమన కవి గారు. కులం కాదు, నువ్వు ఎక్కడ పుడితే ఏ కులంలో పుడితే ఏంటి ఉపయోగం, నువ్వు మంచివాడు కానప్పుడు నిన్ను ఎవరు మెచ్చుకోరు. అర్థమైందా? నీలో మంచి క్వాలిటీస్ ఉంటే నిన్ను అందరూ మెచ్చుకుంటారు, నీ కులాన్ని కూడా పట్టించుకోరు, ఏ కులమో కూడా పట్టించుకోరు, ఆ పలానా వ్యక్తి మంచివాడు అని చెప్పుకుంటారు. అది కావాలంటున్నారు వేమన కవి గారు. అర్థమైందా? ఇదన్నమాట సెకండ్ పద్యం. ఓకేనా? ఇవ్వండి ఈరోజుకి రెండు ఆనిముత్యాలు లాంటి పద్యాలు అనమాట. మీకు నచ్చాయని అనుకుంటున్నానండి పద్యాలు. నా ప్రీవియస్ ఎపిసోడ్స్ కూడా చూడండి, అన్నీ మంచి మంచి పద్యాలు ఉన్నాయి. పిల్లలకి నేర్పిస్తే చాలా మంచిది, వాళ్ళు మంచి వాల్యూస్తో పెరుగుతారు. ఈ విజయదశమికి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో సంతోషంగా ప్రశాంతంగా మీ ఫ్యామిలీస్తో గడపాలని కోరుకుంటున్నానండి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో ఇంకో రెండు ఆనిముత్యాలు లాంటి పద్యాలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, టేక్ కేర్, బాయ్.